నమస్తే, ఆర్కే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మహిళా ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఆర్డీఓ అధికారులు. విశ్వ బ్రాహ్మణులపై దాడులను వెంటనే ఆపాలి, సంగం జిల్లా కన్వీనర్ వడ్లశేఖర్. వరకట్నం పేరుతో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం నూతనంగా చట్టాలు తీసుకురావాలని తెలిపిన ఈమాన్ కమిటీ ఫౌండర్ మహమూద్. మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ పరీక్షలు సరైన పద్ధతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన కేసీ వెంకట్రావు. జాతీయ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మహిళా ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఆర్డీఓ అధికారులు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వాహనదారులు ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ను తప్పనిసరిగా పెట్టుకోవాలని, అదేవిధంగా సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో మరి రెట్రాస్ చైర్మన్ నటరాజ్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కాలేజీలో ఒక కాంక్షన్ పెట్టారు. వాళ్ళకు ప్రైజెస్ డిస్ప్యూట్ చేస్తూ అదేవిధంగా ఈ రోడ్డు భద్రతను ఇంట్రాక్షన్ చేసినప్పుడు ఇంతవరకు ఏ కాలంలో లేని విధంగా ఇక్కడ స్పందన పూర్తి పిల్లలందరికీ అవగాహన ఉంది. వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి ఈ దేశాన్ని మార్చే శక్తి లేడీస్కే ఉందని, తప్పకుండా వారు ఈరోజు నుంచి వాళ్ళ ఫ్యామిలీస్లలో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా 100% హెల్మెట్ పెట్టినట్టు, సీట్ బెల్ట్ పెట్టినట్టు, తాగి నడపకుండా వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రయత్నాలకు విద్యార్థుల నుంచి పూర్తి సపోర్ట్ వచ్చింది. వాళ్ళే రోడ్లు ఇరుక్కున్నాయి సార్, రోడ్స్ వైడనింగ్ చేయాలి అని చెప్పడం, సో తొందరలోనే మహబూబ్నగర్ రోడ్డు కూడా చాలా వెడల్పు చేసి, అదేవిధంగా పట్టణాలలో వాళ్ళు ఇప్పటి నుంచి కూడా ఎక్కువగా సైకిల్స్ వాడతారని వాళ్ళు హామీ ఇస్తారు. సైకిల్స్ వాడడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ప్లస్ వాళ్ళ కుటుంబాలకు ఆదా వస్తుంది. సో ఇవన్నీ విద్యార్థులు ముఖ్యంగా ఎగ్జామ్స్ అయితే వాళ్ళు చాలా చక్కగా రాశారు. వాళ్ళు ఎగ్జామ్ ఎంత రాశారో అంత బాగా వాళ్ళు ధైర్యంగా యాక్టివ్గా ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ ముందు కూర్చోవద్దని, ఆటో డ్రైవర్లది అదే బస్ స్టాండ్ ముంగట. సో వాళ్ళ సూచనలు కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. రాబోయే కాలంలో మహబూబ్నగర్ పట్టణంలో 100% అందరూ హెల్మెట్ పెట్టుకునే విధంగా చేస్తామని. తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల పవిత్రమైన పండుగ అయిన పూలే అంబేద్కర్ జాతర ఉత్సవాన్ని April 28 హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని పూలే అంబేద్కర్ జాతర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బండి విజయ్ కుమార్ తెలిపారు. సభకు రాష్ట్రంలో ఉన్న బహుజనులంతా తల్లిరావని ఆయన పిలుపునిచ్చారు. April 28 నిర్వహించనున్న పూలే అంబేద్కర్ జాతరకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణలో దళిత గిరిజన వర్గాలపై నానాటికి దాడులు పెరిగిపోతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో కూడిన బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సుధాకర్, బోయపల్లి నర్సింహులు, బ్యాగరి వెంకటస్వామి, పాతురి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు దళితులపైన దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో మనధర్మశాస్త్రం అమలవుతుంది. బ్రాహ్మణుల మనువాదుల సూచనల మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో దళిత, బీసీ, ఎస్టీ, ఐఏఎస్ల కూడా సరైన పోస్టింగ్ లేకుండా వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అనేక ప్రాంతాల్లో చట్టం సరిగా అమలు కావటం లేదు. దానికోసమే ఈ రాష్ట్రంలో దళితులు, బీసీల చైతన్యం కోసం, బీసీల దళితుల, ఎస్టీల ఐక్యత కోసం, మైనార్టీల ఐక్యత కోసం
పూలే అంబేద్కర్ జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంశీరాం పూలే అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేస్తూ జిల్లాల్లో జాతరలు నిర్వహిస్తూ అట్లాగే రాష్ట్రంలో April 28న జాతర నిర్వహిస్తాం. ఈ నెల 15న మహబూబ్నగర్ జిల్లా స్థాయి పూర్తి కమిటీని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలు అట్లాగే ఉమ్మడి జిల్లాలో కూడా ఇప్పటికీ వివక్ష సర్పంచులపైన వివక్ష కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో అంటే వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ కింద ఉన్న వాళ్ళనే గ్రామ పంచాయతీ ఇతర ఎన్నికల్లో మననే గెలిపించుకోవడం జరిగింది. అలాగే అసమానతలు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ చైతన్యం చేయడానికి అట్లాగే ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వాటిని ఖర్చు చేయకుండా తిరిగి వెనక్కి పంపే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. దానిపైన కూడా జాతరలో ప్రశ్నించడం జరుగుతుంది. విశ్వ బ్రాహ్మణులపై దాడులను వెంటనే ఆపాలని ఆ సంఘం జిల్లా కన్వీనర్ వడ్లశేఖర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని రోజుల నుండి అటవీ శాఖపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు, జీవోల పేరుతో వేధింపులకు గురి చేయడం సరికాదని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణులందరూ కూడా అన్ని మండలాల అన్ని పోలీస్ స్టేషన్ల అరెస్ట్ చేయడము దాన్ని ఖండిస్తూ ఉన్నాము. మమ్మల్ని కూడా ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేసి ఇప్పుడు వదిలిపెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజా సంఘాలకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా ఉంది. ఆ స్వేచ్ఛ అన్ని ప్రభుత్వాలు కూడా కల్పించాలి. ముఖ్యంగా నిన్న మొన్న జరుగుతున్న దాడులకు నిరసనగా నిన్న ఫారెస్ట్ ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది. ఫారెస్ట్ DFO గారికి మెమోరాండం కూడా జరిగింది. అక్కడి నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము, స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర ఈ యొక్క మా యొక్క గోడును వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సమానుకూలంగా స్పందించారు. ఈరోజు హైదరాబాద్లో నలుమూలల నుంచి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ఫారెస్ట్ అరణ్య భవన్ ముట్టడించి అక్కడున్న PCCF గారికి మా యొక్క వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరదామని అనుకున్న సమయంలో మండలాల అన్ని మండలాల్లో జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా మా విశ్వబ్రహ్మణ సోదరులందరూ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి వాళ్ళు ఒక దొంగలను చిత్రీకరించినట్టుగా చేయడం నిజంగా బాధాకరం. ఇది చరిత్రలో ఎప్పుడు కూడా ఏనాడు కూడా విశ్వబ్రాహ్మణుల మీద దాడులు కానీ పోలీసుల అరెస్టులు కానీ ఎన్నడూ కూడా జరగలేదు. ఈ నిరసన తెలిపే అవకాశం కూడా ఎప్పుడు రాలేదు. మేము అనుకుంటున్నాం నిజంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వబ్రాహ్మణులకు అన్ని కులాలతో పాటు విశ్వబ్రాహ్మణులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే ఆశిస్తూ ఉన్నాము. మేము ఒకటే కోరుతా ఉన్నాం, KCR గారు కూడా విశ్వబ్రాహ్మణుల పట్ల ప్రేమాభిమాన అనురాగాలు కలిగిన వాడే, కానీ ఆ ఇచ్చే వచ్చిన జీవోలు ఏంటివో అధికారులు దాన్ని బహిర్గతం చేయకుండా దాన్ని మబ్బులో పెట్టి మా మీద కొరడ జులిపించడం అనేదే దారుణం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏది ఏమైనా వాల్టా యాక్ట్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, 2002లో వాల్టా యాక్ట్ వచ్చింది. దాంట్లో భాగంగా ఈ ఉడ్డు కూడా సంబంధించింది, కానీ అప్పుడున్న అధికారులు కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఇది విశ్వబ్రాహ్మణుల జాతికి సంబంధించిన హక్కు, ఇది వాళ్ళు తరతరాలుగా అనుభవిస్తున్న హక్కుగా భావించాలి తప్ప ఉడ్డు పనిచేసే వాళ్ళ మీద కొరడ జులిపించకూడదనే ఉద్దేశంతోన ఆ జీవోని అక్కడనే నొక్కిపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న అధికారులు దాని మీద అతి ఉత్సాహం చూపించి కార్పెంటర్ల మీద దాడులు చేసి అక్కడక్కడ మిషన్లు గుంజుకరవడము, ఇండ్లపైన సోదాలు చేయడము ఇది నిజంగా దారుణము. దీనికి నిరసనగా మా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు అందరూ కూడా పోలీసులు అన్ని స్టేషన్లలో కూడా మా వాళ్ళని నిర్బంధించి అరెస్టులు చేసి ఇప్పుడు వదిలిపెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీ ద్వారా జిల్లాలో ఉన్న ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నా విశ్వబ్రాహ్మణులను వెంబడే తక్షణమే వదిలిపెట్టాలి. ఒకవేళ లేనట్లయితే మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ మరి జిల్లాలో కూడా పోలీస్ హెడ్ క్వార్టర్ని కానీ SP గారి ఆఫీస్ని కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ముట్టడించడానికి కూడా వెనుకాడం. మేము జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి TNGO ఉద్యోగుల క్రీడలు ఓరావోరిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల్లో భాగంగా వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ప్రకటన పేరుతో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం నూతనంగా చట్టాలు తీసుకురావాలని ఇమాన్ కమిటీ ఫౌండర్ మొహమ్మద్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వరకట్నం కేసులో మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని, సంవత్సరాలు గడిచిన కేసులు కొట్టివేయకుండా కోర్టుల చుట్టూ మహిళలు తిరుగుతున్నారని వారు తెలిపారు. కేవలం 6 నెలల్లోనే వరకట్నం కేసులు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్మే కోర్టు కచేరీమే
अपनी इज्जत अपनी दौलत और ख़ासकर अपनी उम्र तक की ज़ाया करती हुई नज़र आ रही है, जो कि लड़की वालों पर यह सरासर जुल्म है। और लड़का जो है एक तो इमीडिएट शादी कर रहा, दूसरा लड़की खुला चाह रही या डाइवर्ट चाह रही तो उसको दे नहीं सक रहा, ना तो कोई मेंटेनेंस उनको हासिल हो सकता। मार्च लो जरगन इंटरमीडिएट बोर्ड परीक्ष सर पद्धति निर्वहितेक अभी एर्पाटू चेस्तुन्नाम जिला जॉइंट कलेक्टर वेंकटराव तेलिपारु। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలకు అన్ని డిపార్ట్మెంట్స్ వారు సహాయ సహకారం అందించాలని, పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అధికారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో మొత్తం 25,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 41 సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మీద ఒక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టరేట్లో వివిధ డిపార్ట్మెంట్లతో కలిపి చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, పోస్టల్ అలాగే రెవెన్యూ, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అందరితో కోఆర్డినేషన్ తీసుకొని ఎగ్జామినేషన్స్ ఒకటి సక్సెస్ఫుల్గా జరపడం, రెండు కరప్షన్ ఫ్రీ అండ్ కాపింగ్ ఫ్రీ నుండి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో 26,001 మంది స్టూడెంట్స్ 42 సెంటర్ల నుండి అటెండ్ కాబోతున్నారు. ఇది 27/2 నుండి 15 మార్చి వరకు జిల్లాలో ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, స్క్వాడ్ టీమ్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ ఎగ్జామినేషన్స్కి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు అంశాలు స్టూడెంట్స్కి కానీ వారి తల్లిదండ్రులకు కానీ నేను చెప్పేది. ఒకటి, సీసీ కెమెరాల సర్వైలెన్స్లో ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి, ఈసారి కొంత జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నాను. రెండు, కాపీయింగ్ నరకడానికి అన్ని లెవెల్స్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. మూడు, ఫ్రిస్కింగ్ జరుగుతుంది, ఏ ఒక్కరూ మొబైల్ కానీ ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఏవి లోపలికి అనుమతించబడవు. అన్నిటికన్నా ముఖ్యమైనది తర్వాత గగ్గోలు పెట్టేదానికన్నా ముందుగానే మీ పిల్లల్ని అప్రమత్తం చేయవలసిందిగా నేను తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్క నిమిషం లేట్ అయినా సరే లోపలికి అలౌ చేయడం జరగదు. ఎందుకంటే ఇదంతా ఎక్కువ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి స్టూడెంట్స్కి మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ ఒక్క నిమిషం లేట్ అయినా సరే వాళ్ళని లోపలికి అనుమతించడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఒక 15-20 మినిట్స్ ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయ్యేటట్టు మీ పిల్లలకి ముందే చెప్పవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మహబూబ్నగర్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి కేకే ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన కాదర్ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 7 గంటలకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరాల్లో ఎంపీడీఓల ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులలో జాప్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మండలం గ్రామానికి మరుగుదొడ్లు నిర్మించడానికి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అయినా కూడా మరుగుదొడ్ల నిర్మాణం జరగలేదని, చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని ఎంపీడీఓలు అందరూ కలిసి ప్రణాళిక రూపొందించుకొని సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని పనుల పురోగతిపై రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు. ఎన్ఆర్జీఎస్ పనులు ప్రోగ్రెస్లో 0 ఉందని, అందరూ బైక్ వేసుకుని గాలికి తిరిగితే సరికాదు, పనులు చేసి చూపించాలని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి మార్కింగ్ వేసి ఫిట్టింగ్ పూర్తి చేయాలని, మార్పులు చేసిన రిపోర్ట్ తప్పనిసరిగా ఇవ్వాలని, పనుల పురోగతి పూర్తి సమాచారంతో ఈ నెల 16న జరిగే సమావేశానికి హాజరు కావాలని సూచించారు. ఈ సమావేశానికి డిఆర్డిఓ క్రాంతి, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మహిళా ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఆర్డీఓ అధికారులు. విశ్వబ్రాహ్మణులపై దాడులను వెంటనే ఆపాలి, సంగం జిల్లా కన్వీనర్ వడ్లశేఖర్. వరకట్నం పేరుతో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం నూతనంగా చట్టాలు తీసుకురావాలని తెలిపిన ఈమాన్ కమిటీ ఫౌండర్ మహమూద్.
బోర్డు ఆఫ్ పరీక్షలు సరైన పద్ధతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన కేసీ వెంకట్రావు. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.